నా గురించి నువ్వు తెలియక మాట్లాడుతున్నావో తెలుసుండి మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఏంటి ఎంతమందితోటో నా ఎంతమందో వద్దు ఒక్కటే ఒకే ఒక్కటే వాయిస్ రికార్డ్ స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఎవడొక్కడితో ఇదవుతేనే ఏదో ఒక్కటి సోషల్ మీడియాలో పెట్టు ఫేక్ రాతలు రాత్నా కదా ఫేక్ రాతలు మానేసి ఇదిగో నీ బతుకని చెప్పి పెట్టు భయపడను తప్పు చేస్తే భయపడాలి ఇప్పుడు ఒక విషయం చెప్పనా ఆ బీచ్ కాడికి వెళ్ళి ఆ వీడియోలు ఏంటి ఆడితో తిరిగి రాతలేంటి ఈ మాటలేంటి అని అడుగుతున్నావు చూసావా ఇప్పుడు టిక్టాక్ చేసేటప్పుడు బయటికి వెళ్ళామనుకో ఎవరైనా సరే మీరు టిక్టాక్ చేస్తున్నారు కదండి అని చెప్పి హాయనో బాయనో ఏదో పలకరించి మన ఊరు దగ్గర అయితే మంచి చెడ్డ మాట్లాడతాం అలాగే నేను మాట్లాడానే నేనేం తప్పు చేయలేదే పలు తప్పు చేశానా తప్పు చేస్తే నిజ నిజాలు బయటికి తీసుకురా రాతలు రాయకు మొత్తం పెట్టే పట్టుకొచ్చి సరేనా ఒక విషయం చెప్తున్నాను చూడు నా చేతులకున్న ఇంటుకు కూడా నువ్వు పీకలేవు మళ్ళీని ఎంటుక ఎంటుక ముక్క కూడా పీకలేవు నువ్వు నన్ను అంటాను అదేందా ఆడదాన్ని నలుగురిలో అల్లరపాలు చేసే ముందు కొంచెం మన ఇంటి ఆడబిడ్డ కూడా బతికింతేనా అని కొంచెం ఆలోచించడం నేర్చుకో అదేందా నీకు నా ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టాను నువ్వు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా సరే నీకు నేను సమాధానం ఇస్తాను నువ్వెవరినైనా తీసుకొచ్చినా కూడా నేను గర్వంగా చెప్తాను నేను ఏదన్నా తప్పు చేస్తే నేను భయపడాలి ఎవరి దగ్గరైనా తొంగునుంటే నేను ఇది అవ్వాలి నువ్వేం ఆధారాలు చూసుకుని నువ్వేం చూసుకుని నువ్వు నా మీద ఇంత అలాగా వీడియోలు చేస్తున్నావు అనేది నాకైతే తెలియదు ఒక విషయం చెప్పనా నీకు నేను లెక్క చెప్పవలసినంత అవసరం లేదు నీకు సమాధానం చెప్పవలసినంత అవసరం కూడా నాకు లేదు ఈ ప్రజలకు కూడా చెప్పవలసినంత అవసరం కూడా లేదు నేను నమ్మిన దేవుడికి ప్రతి మాటకే నేను సమాధానం నేను చెప్పాలి నేను తప్పు చేశాను ఒప్పు చేశాను నా మనసుకు తెలియాలి పైన ఉన్న దేవుడికి తెలియాలి కానీ ఏంటంటే నరవలేని నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు నువ్వు ఇన్ని రోజుల మట్టి నుంచి నన్ను బాధ పెడుతున్నా కూడా ఒక్క రోజును కూడా నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఎందుకంటే నా తప్పు ఏమీ లేదు కాబట్టి అర్థమైందా నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు నిజంగా నేనే తప్పు చేసిందని అని నువ్వు ప్రూఫులతో సహా వచ్చి బయట పెట్టావనుకో నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నువ్వేం చెప్తే దానికి నేను అంగీకరించాను సరేనా కానీ దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అర్థమైందా అంతకుమించి నేను నీకు అసలు ఇంత కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికి నువ్వు వీడియోలు డిలీట్ చేయలేదు ఇంకో 100 వీడియోలు పెట్టినా మీద ఇంకో 100 ఫేక్ ఐడీలు దింపు అర్థమైందా సమాధానం నా వైపు నుంచి ఇంత కూడా రాదు కానీ ఏంటంటే ఈ వీడియో ఇదే లాస్ట్ ఇంకా అర్థమైందా అత్తమాన స్వామి